కొన్ని సౌఖ్యాలకు వెలకట్టలేం, వెలకట్టకూడదు కూడా. ఎందుకంటే డబ్బుతో కొనలేనివి కొన్నుంటాయి. అలాంటి వాటిలో యువజంట ఆస్వాదించే ప్రేమానుభూతులు, కొత్తగా పెళ్లైన జంటకు ఆహ్లాదకరమైన వాతావరణం తోడైతే ఇక ఆ జంట స్వర్గపు అంచులను ముద్దాడటానికి ఆకాశమే హద్దు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ హనీమూన్ ఖర్చుపై విస్తృత చర్చ జరుగుతోంది. అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో కాజల్ 7 అడుగులు నడిచారు. హనీమూన్ కోసం మాల్దీవులకు ప్లాన్ చేసుకుంది కొత్త జంట. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల్సిందే. 20లో కాక 60లో యవ్వనపు కోరికలు గుర్రాలై పరిగెత్తవు కదా. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం కాజల్ జంట మాల్దీవులకు వెళ్లి ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. హనీమూన్ పర్యటనకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బీచ్ దగ్గర భర్తతో ఉన్న ఫోటోలను కాజల్ విడుదల చేశారు. ఆ తరువాత అండర్ వాటర్లో ఉన్న ఫోటోలు కూడా విడుదల చేసి కెవ్వు కేక అనిపించారు. అక్కడ ఓ బెడ్పై కాజల్ జంట ఏకాంతంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉండగా కాజల్ రిచ్గా హనీమూన్ టూర్ను ప్లాన్ చేసుకోవడంతో ఇప్పుడు ఆ ఖర్చుపై చర్చ సాగుతోంది. మాల్దీవ్స్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ను వారం రోజులకు అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. హనీమూన్ కోసం కాజల్ జంట అక్షరాల 40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు బయటకొచ్చాయి. భూతల స్వర్గంగా పిలుచుకునే మాల్దీవుల్లో ఆ మాత్రం ఖర్చు అంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. కాజల్ జంటకు అది హనీమూన్, కానీ అక్కడి వ్యాపారులకు మాత్రం అదో మనీమూన్. అది అంతే మరి.